బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన దాఖలాలు ఇప్పటివరకు లేవని గవర్నర్ లిమిట్స్ దాటారని మండిపడ్డారు మున్సిపల్ రాజేశ్వరరెడ్డి బడ్జెట్ విషయంలో నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు బడ్జెట్ ఆమోదం తెలుపకపోతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయన్నారు స్వతంత్ర భారత చరిత్రలో బడ్జెట్ పాస్ గాని అసెంబ్లీ లేదు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు అది కేంద్ర ప్రభుత్వం అని తెలుసు వాళ్ళేదో కొన్ని మేము ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నా కోర్టులో కూడా ఉంది కాబట్టి ఏమేమి సందర్భ ఎట్లా చేయాలను రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే చేస్తుంది ఒక సంవత్సరంలో ఇస్తానని నేను చెప్పలే 2 లక్షలు ఇస్తామని చెప్పలే 1 లక్ష రూపాయలు మేము రుణమాఫీ 5 సంవత్సరాల కాలంలో చేస్తామని స్పష్టంగా చెప్పినాం గత సంవత్సరం గత ఫస్ట్ ప్రభుత్వంలో 16500 కోట్ల రూపాయలు చేసినాం అది కూడా ఒక సంవత్సరం చేయలే 2 లేక 3 సంవత్సరాలు వెసులుబాటు మట్టి చేసినాం ఇలా కరోనా రావడం వల్ల ఒక లక్ష కోట్ల నష్టం జరగడం వల్ల ఆ రైతు రుణమాఫీ అనేది 25000 వరకు ఒకసారి చేసుకున్నాం 50000 వరకు ఒకసారి చేసుకున్నాం మిగతాది కోవిడ్ వల్ల భారతదేశం ఎట్లయిందో తెలుసు కాబట్టి దాని విడుదల వారీగా ఏదైతే మేము ప్రామిస్ చేసినామో ఆ ప్రకారం చేస్తాం ఎప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంటది చట్టం ప్రకారం పోతాం చట్టంలో అసెంబ్లీ ప్రొరోగ్ అయితే ఎట్లా ఉంటది ప్రొరోగ్ కాకపోతే ఎట్లా ఉంటది అనేది కొన్ని నిబంధనలు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటాం చట్టంలో ఆమోదం అనేది ఇవ్వకపోవడం అనేది ఇంతవరకు చరిత్రలో లేదు లేకపోతే ఉన్నాయి కదా కోర్టులు ఉన్నాయి లేకపోతే ఇవి ఉన్నాయి దాని ప్రకారం వద్దు రాజ్యాంగబద్ధంగా వద్దంటారా ఏందన్నది చూద్దాం అప్పుడు ప్రజలు ఉన్నారు కదా ప్రజలకి మేమెందుకు రద్దు చేస్తాం అంటున్నా ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల దగ్గర తీసుకెళ్తాం అంటున్నాం ఏది కానీ ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిందే కదా వాళ్ళు చేస్తున్న అకృత్యాలు రాజ్యాంగంపై చేస్తున్న అకృత్యం తప్ప ఇది మరొకటి కాదు ఏది దుర్మార్గం ఇది బడ్జెట్ని ఆమోదించనని చెప్పేసరి అంత దుర్మార్గమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఇంతకుముందు లేవు స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ ఒకటే ఉన్నారు దానికి వాళ్ళందరూ ఖచ్చితంగా